తన సునిశితమైన సెటైర్లతో సర్జికల్ స్ట్రైడ్స్ చేస్తూ ప్రత్యర్థుల్ని కకావిక్కలం చేసే నర్సిరెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి సభా నిర్వాహకులు, తెలుగుదేశం ఫోరం సింగపూర్ కమిటీ వారికి, ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, మాటల్లో మంచితనం, చూపుల్లో చురుకుదనం, పనులల్లో చక్కదనం, పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనమైన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన తార స్టార్ టీవీ ఇంపైపై వీరుల కథ కంపైన నేటి కాలంలో సింగపూరులో ఉండి కూడా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి సోదరీ సోదరులు, అద్భుతమైనటువంటి నాట్యాలు, అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలు, అన్నగారు భవిష్యత్తులో అన్నగారిని చూసుకునేటువంటి అదృష్టాన్ని అవకాశం ఉన్నటువంటి ప్రదర్శన చేసినటువంటి చాలామంది కళాకారులకు, ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి వారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సోదరులారా, కష్టాలు క్షణకాలం, కర్తవ్యం కలకాలం రానేటువంటి సిద్ధాంతంతో స్ఫూర్తితోటి పనిచేస్తున్నటువంటి కమిటీ తెలుగుదేశం ఫోరం సింగపూర్ కమిటీ. బాధలున్నప్పుడు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ నిలబడి నిలుచున్న కాడ నిలదొక్కోవాలని ఇవాళ యావత్ తెలుగుదేశం పార్టీకి ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి ఇస్తున్నటువంటి చైతన్యమూర్తులు మీరు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి తరుణంలో ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేసి రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానలు, దవాఖానలు ఏర్పాటు చేసి అద్భుతమైన పరిపాలన చేసిన ఎందుకు ఓడాము అంటే మనం సమర్థవంతంగా చెప్పుకోలేదు అనేటువంటి విషయం కూడా సోదరుడు గంగాధర్ చెప్పాడు. అందుకనే ఒక మాట్లాడే చిలుక ఒక రోడ్డు మీద అమ్ముతుంటే ఒక అతను కొనుక్కుంటాడు. ఈ చిలుక బాగా మాట్లాడుతుంది, దీన్ని తీసుకొని కొనుక్కుంటే రోజు మాట్లాడుకోవచ్చు అని చిలుకను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాడు. వేరే అర్జెంట్ పని ఉండడం వల్ల చిలుకను ఇంట్లో పెట్టి అతను బయటికి వెళ్తే భార్య ఏమంటుంది అంటే, ఇది కోసుకోవడానికి తెచ్చాడేమో, వండుకోవడానికి తెచ్చాడేమో అని ఆ చిలుకను కోసి వండి పెడుతుంది. భర్త బయటి నుంచి వచ్చిన తర్వాత ఆ చిలుకతో మాట్లాడుకుందామని, ఓ చిలుక నీవే రావాలి అని సార్ లోపలికి వచ్చేసరికి చిలుక ఉండదు. అప్పుడు భార్యను అడుగుతాడు, ఏమైనా మాట్లాడే చిలుకను తెచ్చాను, ఏమైంది అంటే, ఎందుకండి తెచ్చింది వండడం కోసమే కదా, వండి పెట్టాను అని భార్య చెప్తుంది. అప్పుడు అంటాడు, ఓ పిచ్చిదానా, ఇది మాట్లాడే చిలుకనే, మాట్లాడుతుంది కొన్నాను అని చెప్తే, అప్పుడు ఆ భార్య అంటుంది, నేను కత్తి పట్టి దాని గొంతు కోసేటప్పుడైనా నేను మాట్లాడే చిలుకను అని అది చెప్పుంటే నేను గొంతు కోసేవాడిని కాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలు గొంతు కోయకముందే మనం జరిగిన అభివృద్ధిని చెప్పుంటే ఈ పరిణామం జరిగేది కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకనే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం మధ్య నుండి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత కాలంలో, ఆ పెద్దవాళ్ళ కాలంలో చెప్పేవాళ్ళే అవసరం లేదు, చూసి పసిగట్టేటువంటి కాలం ఇది, కలికాలం, రోజు చెప్పేటువంటి పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేస్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఏ పేరు వింటే తెలుగు తల్లి నిలవెత్తున పులకరిస్తుందో, ఏ పేరు వింటే తెలుగువాడి పౌరుషం దగద్ద మాయంగా తేజరిల్లుతుందో, ఏ పేరు చెబితే విశ్వవ్యాప్తమైనటువంటి తెలుగు జాతి నిండు గౌరవంతో తలెత్తుకొని నిలబడుతుందో, ఏ పేరు చెప్తే ఆడపడుచులు అన్నా అని వాళ్ళ అంతరంగం ఆత్మీయంగా పలవరిస్తుందో, ఏ పేరు చెప్తే పురాణ పురుషుల మహోన్నత మూర్తిత్వం సాక్షాత్కరిస్తుందో, అలాంటి పేరే నందమూరి తారక రామారావు అని సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలను ఉత్సవభరితమైనటువంటి వాతావరణంలో అద్భుతమైన, అద్వితీయమైనటువంటి సింగపూర్ నగరంలో జరుపుతూ దానికి మమ్మల్ని పిలవడం, అన్నని ముఖ్య అతిథిగా, నన్ను అతిథిగా పిలిచినందుకు, అన్నగారి జయంతి వేడుకల్లో పాల్గొనేటువంటి అదృష్టాన్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి మీ అందరిని కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి.
వెండి తెరపై రారాజు, ప్రజానాయకుడు, మన ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతం కోసం మడమదిప్పని పోరాటం చేసిన యోధుడు, తెలుగు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చిన మహానుభావుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణజన్ముడు ఎన్టీ రామారావు గారు. ఒక కళాకారుడిగా రంగ ప్రవేశం చేసి కళ కళ కోసం కాదు ప్రజల కోసమని నిత్యం పరితపించిన వాడు. సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాల ద్వారా ప్రజల గుండెకు చేరువైన ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఒక కళాకారుడిగా ఉండి నిద్రాణమైనటువంటి ఈ సమాజాన్ని తట్టి లేపాలని ఆలోచించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అందుకనే సినీ వినీగ్లాకాశంలో అద్భుతమైనటువంటి జీవితం గడిపినప్పటికీ, లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, ఆరాధించే అశేషనికం ప్రజానముకు ఉన్నప్పటికీ, ప్రతిరోజు తనలో ఒక వెలితి, నేను నమ్ముకున్న ప్రజలకు ఏమైనా చేయాలనేటువంటి ఆలోచనతోటి అన్ని వదులుకోవడానికి సిద్ధపడి ప్రజల కష్టాలని కన్నీళ్ళని కల్లారా చూసి వారిని మూడుబారిన జీవితాలకు చితికిన బ్రతుకులకు చెల్లించి ప్రజాసేవకై పరితపించి జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం పార్టీ పెట్టి మన జీవితాల్లో పున్నం వెన్నెలైనాడు ఎన్టీ రామారావు గారు అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే గతంలో మనం మద్రాసీలుగా పిలిచేవారు అన్నగారు పార్టీ పెట్టిన తర్వాతనే మనకు తెలుగువారు అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో దారుణ పరాభవానికి గురవుతుంటే మానధనుడు గుండె మండిపోయింది. తెలుగువాడికి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని తెరపై నుంచి తెలుగు తేజం తెలుగు నేలపై వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు నాయకులు వినాయకులై, అధికారాలు వాహనాలై, ఖజానాలు ఉండ్రాలై, కత్తిబొడ్డు కర్తవ్యమై, గుండాయుధాన్ని గురువులై, దహనాలు దాదాగిరై, వ్యభిచారం ఆచారమై, లంచాయలకు లలుసి అయి, కిడ్నపులు కీర్తి అయి, మర్డర్లు మనగడైనటువంటి స్థితి, ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి కేకల చేత, అందని వైద్యం చేత ప్రజలు అసూలు పాస్తుంటే, ఎదిరించేవాడు ఎలిగెత్తేవాడు ఎవడూ లేడని అధికార పార్టీ బాకలు ఊదుతుంటే, తెలుగుగడ్డ పులిబిడ్డ ఆంధ్రుల అందాల సుందర మనోహర నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తొడగొట్టి పడగొట్టినటువంటి చరిత్ర. అందుకనే తెలుగుదేశం పార్టీ చరిత్ర చదవడం కాదు, చరిత్రను సృష్టించే చరిత్ర ఈ పార్టీకి ఉంది అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నీది లెఫ్టిజమా రైటిజమా అని విలేకరులు అడితే నాది హ్యూమనిజం అని చాటినటువంటి చరిత్రకారుడు రామారావు గారు. ఈ దేశంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని, సమాజాన్ని దేవాలయంతో, ప్రజలను దేవుళ్లతో పోల్చినటువంటి ఏకైక నాయకుడు, సమాజ చైతన్యానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి మార్గం చూపి, సామాజిక మార్పులకు స్వాగతం పలికి, ఆర్థిక అభివృద్ధికి అందలం వేసి, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం, పడుగు జనోద్ధరణ కోసం బాటలు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. జెండా పెడితే పసుపు జెండా, పచ్చని జెండా, అందుకనే తెలుగుదేశం జెండా పసుపు, పండిన మామిడి పసుపు, తలంబ్రాలు పసుపు, ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పసుపు, జ్వలించే జ్వాల అంచులు పసుపు. ఇలా మా మహిళా సోదరీమణులు కూడా ఆ పసుపు మయం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అందుకనే అన్నగారి నినాదం కూడు గూడు గుడ్డ అంటే ఇది ఎలా నిలబడుతుందంటే అదే విధానం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 రూపాయల కిలో బియ్యం, జనత్రా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు, ఇలా ఇటువంటి కార్యక్రమాలు గతంలో రామారావు గారు పార్టీ పెట్టకముందు వానకు నాని, ఎండకు ఎండి, చలికి వణికి, నిల్వ నీడలేక ఫుట్పాత్ల పైననో పూరి గుడిసెల కిందో తలదాచుకొని తలడిలే గుడులేని జనాన్ని గుండెలు కత్తుకొని పక్కా గృహాలకు శ్రీకారం చుట్టిండు. ఇవాళ భారతదేశం మొత్తం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాలని ఇలా ఆచరిస్తున్నాయి, అనుచరిస్తున్నటువంటి పరిస్థితి. కాషాయం వేశాడు, కమండలం పట్టాడు, ఏం చేస్తాడంటే మండల వ్యవస్థ పెడితే ఇవాళ మహోజ్వలంగా ప్రజ్వరిల్లుతుండి వర్ధిల్లుతున్నటువంటి పరిస్థితి చూశాం. అందుకనే పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, యువకులు, మర్యాదస్తులు, ఇంత అద్భుతమైన నగరములున్న మీరు మీలాంటి రాష్ట్రాన్ని తయారు చేయాలని సింగపూర్ లాంటి విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. కానీ ఇక్కడున్నటువంటి చాలా మంది ఉద్యోగస్తులు మొన్న ఓటు ఎందుకు వేయలేదంటే మాకు సార్ తంబు పెట్టాడు టైంకు రమ్మని. అంటే మన వ్యవస్థ మారకుండా, మనం మనసులని తయారు చేయకుండా ఇటువంటి అద్భుతమైనటువంటి నగరం కావాలని, మన ఆలోచన ప్రపంచ స్థాయిలో తెలుగువాడి రాజధాని ఉండాలని కలలుగలనటువంటి పరిస్థితులలో ఉంటే కొంతవరకు ఇబ్బంది జరిగి ఓటమిపాలు అయినప్పటికీ ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. అందుకనే
ప్రతి తెలుగువాడి చైతన్యంతో మన భవిష్యత్ తరాలని మన భవిష్యత్తును మన చేతులతోటి మనమే రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మనం అందరం కూడా మనస వాచ కర్మేన మళ్ళీ పుంజుకొని తిరిగి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు జాతికి మరింత కాలం కూడా మనం సేవ చేయాలనే ఆలోచనతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సోదరులారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దీపావళిని చూస్తే ఒక దీపావళి పండుగ, ఇవన్నీ చూస్తే ఒక సంక్రాంతి పండుగ, ఒక రాఖీ పౌర్ణమి, ఒక సంక్రాంతి పండుగ, అన్ని పండుగలను కలిపితే ఎంత ఆనందంగా ఉంటుందో. ఎక్కడ పుట్టామో, ఏ జిల్లాలో పుట్టామో, తెలుగు రాష్ట్రాల ఎక్కడి నుంచి వచ్చామో, ఒక తెలుగుదేశం అనే కుటుంబం నీడల మనం అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయినందుకు, మనం అందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు, కలిపి కట్టుగా, కలిపి జట్టుగా, పాటికి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడి మనం అందరం ఏకదాటిగా నినాదిద్దామని, మనం అందరం కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతామనేటువంటి నినాదంతో ప్రతి తెలుగువాడు ఇతర తెలుగు వాళ్లకు ఉపయోగపడుతూ మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రాలని కాపాడుకుంటూ పార్టీని కాపాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది రాజకీయ ఉపన్యాసం కాకుండా ఇలాంటి అవకాశాలు భవిష్యత్తులో మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇంతమంది ఆత్మీయత పంచిన మీ అందరికీ అంజలి, కుసుమాంజలి, హృదయాంజలి చేత నమస్సుమాంజలి అర్పిస్తూ, యుక్తుల యుగేందర్లు, శక్తుల చంద్రగుప్తులు మీరు, పట్టదల విక్రమాదిత్యులైనటువంటి మీరు 10 కాలాల పాటు ఈ పార్టీకి భవిష్యత్ నిర్దేశనం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి నర్సిరెడ్డి గారు. జోహార్ ఎన్టీఆర్. జోహార్. జోహార్ ఎన్టీఆర్. జోహార్. జోహార్ ఎన్టీఆర్. జోహార్. మనందరి నినాదాల్లో ఎన్టీ రామారావు గారి ఆత్మ ఇక్కడ ఎక్కడో ఉండి సంతోషిస్తూ ఉంటుంది.